చరిత్రలో కొన్ని సంఘటనలు కొందరు ముందుగానే ఊహిస్తూ ఉంటారు. భవిష్యత్తులో జరగబోయే సంఘటనలు కొందరు కళ్ళ కట్టినట్లు ముందే చెబుతుంటారు. అలాంటి వారిలో బ్రహ్మం గారు కూడా ఒకరు. ఇప్పటికే బ్రహ్మం గారు చెప్పిన చాలా సంఘటనలు జరిగాయి. ఆయన కాలజ్ఞానంలో చెప్పినట్లుగానే ఎన్నో సంఘటనలు జరగడంతో మన దేశంలో ఆయనను అందరూ విశ్వసిస్తారు. తాజాగా కాలజ్ఞానంలో బ్రహ్మం గారు చెప్పిన మరొక విషయం ఇప్పుడు నిజమైంది. అస్సాంలోని కచార్ జిల్లా గంగాపూర్ అనే గ్రామంలో ఓ మేక ఇటీవల విచిత్రమైన ఆకారంలో ఉండే జీవికి జన్మనిచ్చింది. ఆ జీవిని పరిశీలంగా చూస్తే బ్రహ్మం గారు కాలజ్ఞానంలో చెప్పింది దీని గురించేనని నమ్మక తప్పదు. ఎందుకంటే ఆ మేక కడుపున పుట్టింది మనిషి ఆకారంలో ఉండే ఒక జీవి. అచ్చం మనిషి తలను పోలిన ఆ ఆకారానికి మనుషుల్లాగా రెండు కాళ్ళు మాత్రమే ఉన్నాయి. సాధారణంగా ఏ మేక అయినా నాలుగు కాళ్లతో పుడుతుంది. మనిషికి మేకకు అసలు సంబంధమే ఉండదు. అయితే ఇక్కడ మేక కడుపున మనిషి జన్మించడం చూస్తుంటే మాత్రం ఆశ్చర్యం కలగక మానదు. దీనిని చూసేందుకు జనం ఇప్పుడు ఆ ఊరికి తండోపతండోలుగా జనం తరలి వస్తున్నారు. బ్రహ్మం గారు చెప్పింది ఏది తప్పు కాలేదంటూ కాలజ్ఞానంలోని విషయాలను చర్చించుకుంటున్నారు. ఇది విషయం. ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఐ లవ్ యూ రాజా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.